మొదటిసారిగా ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందడం కొరకు బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ప్రైజ్ ది లార్డ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనములు ఎంతో మంది సహోదరి సహోదరులు ఈ వాక్యమును విని వారు ఆదరించబడుతున్నట్లు తెలియజేస్తున్నారు మీకు కూడా ఈ వాక్యము ఉపయోగకరముగా అనిపిస్తే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్థులు కావాలని ఆశిస్తున్నాము వాక్య ధ్యానం తరువాత ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన వారి కొరకు ప్రార్థిస్తాను ఈ రోజు దేవుని వాక్యము ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు కీర్తనల గ్రంథం 146వ కీర్తన 5వ వచనం Blessed are those whose hope is in the Lord their God. Psalms chapter 146, 5th verse. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవునిపై ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన్ని నమ్ముకొని జీవిస్తుంటారో, అటువంటి వారు ఏ రోజు కూడా సిగ్గునొందరు. వారు నిత్యము వర్ధిల్లుతూ ఉంటారు. వారు ధన్యులు అని ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. లేఖనాలు సెలవిస్తున్నాయి, యెహోవాను నమ్ముకొనిన వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుని నమ్ముకొనిన వారికి, ఆయనపై ఆశ కలిగి జీవిస్తున్న వారికి ఆయన ఆశ్రయముగా ఉంటాడు. ఏ శ్రమ కూడా, ఏ బాధ కూడా ఏమి చేయలేదు. మరియు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వరను వేళ్లు తన్నుచు వెట్ట కలిగినను దానికి భయముండదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అని. నిజమే, జలముల యొద్ద అనగా ఎప్పుడు నిండుగా నీరు ఉండే ఏ వాగు పక్కనో, ఏ కొలను పక్కనో నాటబడిన చెట్టు ఎంత పచ్చగా ఉంటుంది, ఎప్పుడు ఫలమిస్తూ సమృద్ధి కలిగిన చెట్టు వలె ఉంటుంది. వర్షం రాకపోయినప్పటికీ దానికి చింతనే ఉండదు, ఎందుకంటే ఆ చెట్టు ఉన్నదే నీటి పక్కన కదా. ఎండిపోతాను, చిగురించను అనే భయమే లేకుండా నిర్భయంగా ఏ విధంగా అయితే జలముల యొద్ద నాటబడిన చెట్టు ఉంటుందో, అదేవిధంగా దేవునిపై ఆశ పెట్టుకున్న వ్యక్తి కూడా అలానే ఉంటాడు. దేవుణ్ణి నమ్ముకుని జీవిస్తున్న వారు కూడా ఏ భయము లేక ఉంటారు. ఎప్పుడూ శాంతి సమాధానాలతోనూ, సుఖ సంతోషాలతోనూ జీవిస్తుంటారు. వారికి రేపేమవుతుందో అనే చింత ఉండదు. భవిష్యత్తులో ఏ విధంగా పోషింపబడతాము అనే దిగులుండదు. వారు ఎటువంటి శత్రుభయం లేకుండా నెమ్మది కలిగి జీవిస్తూ ఉంటారు. ఎటువంటి కరువు వచ్చినా, ఎటువంటి అపాయం ఎదురైనా, ఎన్నో రోగాలు ఈ లోకంలో సంచరిస్తున్నప్పటికీ వారు భయపడక నిర్భయంగా ఉంటారు. ఎందుకంటే వారికి తెలుసు, వారు నమ్ముకున్న దేవుడు వారిని రక్షింపగల సమర్థుడు అని, వారిని ఏ అపాయంలో పడవేయకుండా కాపాడగల రక్షకుడు అని, ఎటువంటి స్థితిలో లేపగల శక్తిమంతుడు అని. అందునిమిత్తమున్నే ఈరోజు వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ఆయనపై ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు అని. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజున వాక్యం వింటున్న నీవు మరి ఎవరిపై ఆశ కలిగి జీవిస్తున్నావు? ఎవరిని నమ్ముకొని ముందుకు నడుస్తున్నావు? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. సాధారణంగా మనుషులు తోటి మనిషిపై ఎక్కువగా ఆశ పెట్టుకుని జీవిస్తుంటారు. వారే సర్వంగా భావించి వారు అన్ని సమయాలలో సహాయంగా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. ఇంకొందరు వారి అధికారమును నమ్ముకొని, వారి డబ్బును నమ్ముకొని, వారి ఆస్తులను నమ్ముకొని జీవిస్తూ వారు అనుకుంటారు, మాకే భయం లేదు, ఏదైనా ఆపద వస్తే నా అధికారంతోనూ, నా డబ్బుతోనూ, నాకున్న తెలివితేటలతోనూ నేను దాని నుండి బయటపడతాను అని అనుకుంటారు. అయితే అటువంటి వారు వెర్రివారితో సమానం. ఎందుకంటే డబ్బులైనా, ఆస్తి అయినా ఏదో ఒకరోజు కరిగిపోయేవే. ఇంకా నీ తెలివితేటలు అన్ని సమయాల్లో వారిని రక్షించు. అందునిమిత్తమున ప్రియ సహోదరి సహోదరులారా, మనం సాధారణంగా ఈ లోక సంబంధుల వలె కాక పరలోక సంబంధుల వలె జీవిస్తూ దేవునిపై ఆశ కలిగి ఉన్న మనం ఈ వాక్యం సెలవిచ్చినట్లు నిజముగా ధన్యులమే కదా.
మనకి ఏ ఆపద వచ్చినా రక్షించుటకు మనం నమ్ముకున్న దేవుడున్నాడు. కరువుల నుండి, వ్యాధి బాధల నుండి, అపాయకరమైన దొంగ ఊబిలో నుండి మనం పడకుండా మనల్ని నిరంతరము నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడు. ఎటువంటి శ్రమ నుండైనా, కష్టాల నుండైనా లేవనెత్తుటకు శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునిపై ఆశ కలిగి జీవిస్తున్న మనము ధన్యులము. ఈ ప్రపంచంలో ఉన్నవారి కంటే గొప్పగా ఆశీర్వదింపబడిన వారము, దేవుని కృప కలిగి నిర్భయంగా జీవిస్తున్నవారము. అందుచేత ఇంకా ఎవరైనా మనలో దేవునిపై ఆశ కలిగి లేక జీవిస్తున్నట్లయితే, ఈ క్షణం నుండి ఆయనపై ఆశ కలిగి జీవించు. నీవు కూడా ఏ భయము బాధ లేక శాంతి సమాధానాలతో నెమ్మది కలిగి జీవించు. ధన్యతను దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు. ఈ వాక్యమును బట్టి మన జీవితంలో కూడా ఈ వాక్యం ఫలించులాగున ప్రార్థించుకుందాము. ప్రార్థన. కృపాశక్తి సంపన్నుడైన మా దేవ, మమ్మల్ని నిత్యం కాపాడుతూ సంరక్షిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవ. అవును తండ్రి, మీపై ఆశ కలిగి జీవిస్తున్న మేము ధన్యులమే. ప్రభువా, మీరుండగా మాకు ఏ కొదువ లేదు దేవా. అయ్యా, మీ ప్రియ బిడ్డలను బట్టి ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించండి తండ్రి. బ్రదర్ ప్రవీణ్ గారి కుటుంబమును దీవించండి తండ్రి. ప్రభువా, ఆ బిడ్డ యొక్క మ్యారేజ్ విషయంలో మీ కృపను కనబరచండి. సాటి అయిన సహాయని ఆ బిడ్డకు అనుగ్రహించండి దేవా. విజయలక్ష్మి గారి కుటుంబమును, వారి ఇద్దరు పిల్లలను, వారి కుటుంబమును దీవించండి. మీ కాపుదలలో, మీ రక్షణలో వారిని నడిపించండి దేవా. కరోనా పాజిటివ్తో ఉండగా స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించండి దేవా. సిస్టర్ మానస కుటుంబమును దీవించండి తండ్రి. తను ప్రెగ్నెంట్ తోటి ఉండగా మీ కాపుదలను తల్లి బిడ్డలకు దయచేయండి. మీ యొక్క కృప ద్వారా ఎటువంటి సమస్య లేకుండా వారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి దేవా. సిస్టర్ సుజాత గారిని బట్టి ప్రార్థిస్తున్నాము దేవా. మీ కృపను చూపండి. ఆ బిడ్డకు ఉన్న ప్రతి విధమైన సమస్యల నుండి విడుదలను దయచేయండి. శాంతి సమాధానాలను ఆ బిడ్డకు అనుగ్రహించి నెమ్మది పరచండి దేవా. ఉమ్మని గారి కుటుంబమును దీవించండి దేవా. ఆ బిడ్డకు ఉన్న తీవ్రమైన తలనొప్పి నుండి విడుదలను కలగజేయండి దేవా. మరియు వారి అమ్మగారికి బ్రెయిన్ స్ట్రోక్ నుంచి త్వరగా కోలుకునేలాగున మీ సహాయం దయచేయండి తండ్రి. బ్రదర్ మధు కుటుంబము దీవించండి ప్రభువా. ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనసును అనుగ్రహించండి. ఆ బిడ్డ ఆరోగ్య విషయంలో మీ కృపను చూపండి. సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి దయచేయండి దేవా. బ్రదర్ అర్జున్ గారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. వారి వ్యాపారము తిరిగి ప్రారంభించులాగున మీ సహాయం, మీ కృపను చూపండి. గృహములో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మీ కాపుదలను దయచేయండి దేవా. బ్రదర్ రాజు గారి అనారోగ్యమును బట్టి ప్రార్థిస్తున్నాము దేవా. మీ యొక్క స్వస్థపరచు హస్తముతో ఆ బిడ్డను ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యమును ఆ బిడ్డకు అనుగ్రహించండి. మీ సాక్షిగా నిలవబెట్టండి తండ్రి. రామకృష్ణ కుమారి గారుల కుటుంబమును కట్టండి దేవా. కుమారి మనసును మార్చండి ప్రభా. తండ్రి, ఆ బిడ్డకు మీ కాపుదలను, మీ సహాయమును అనుగ్రహించండి. మీ సాక్షులుగా వారిని నిలవబెట్టండి తండ్రి. కుమార్ సుజాత గారులను దీవించండి ప్రభా. ఆశీర్వదించండి దేవా. వారికి ఇచ్చిన బిడ్డలను మీ యొక్క జ్ఞానంలో ఎదుగులాగున మీ కృపను చూపండి. వారు చేసే పనిని ఆశీర్వదించండి. మీ కాపుదలను వారికి దయచేయండి దేవా. ప్రసాద్ బాబు గారిని దీవించండి దేవా. వారికున్న సమస్యల నుండి వారిని లేవనెత్తండి. వారికున్న శత్రువులను మిత్రులుగా మార్చండి. వారి కుటుంబమును, వారు చేస్తున్న పనులను మీరు దీవించండి. వారి కుమారుడు ప్రభుకాంత్కి మీ యొక్క జ్ఞానమును దయచేయండి దేవా. లీలా కుమారి గారికి గర్భఫలమును అనుగ్రహించండి. మీ యొక్క మహిమను ఆ బిడ్డకు చూపండి తండ్రి. మీ యొక్క సాక్షిగా ఆ బిడ్డను నిలవబెట్టండి ప్రభువా. అరుణ గారి కుటుంబమును మీరు దీవించండి ప్రభువా. ఆశీర్వదించండి దేవా. వారికున్న సమస్యల నుండి లేవనెత్తండి. వారు ఇంటి కొరకు అప్లై చేసుకొని ఉండగా ప్రభువా, ఆ ఇల్లు వారికి వచ్చేలా సహాయం అనుగ్రహించండి తండ్రి. ఆ బిడ్డకు ఉన్న ప్రతి ఒక్క అనారోగ్య సమస్యల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. మీ యొక్క సహాయం ఆ కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దాసు గారి కుటుంబమును దీవించండి తండ్రి. వారి కూతురు ప్రియాంక రవి గారుల కుటుంబమును మీరు కట్టండి దేవా. వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యశ్వంత్, నయోమిలను మీ యొక్క జ్ఞానములో ఎదుగులాగున
మీ సహాయం దయచేయండి తండ్రి. విడిపోకుండా వారి కుటుంబమును బలపరచండి. మీ సాక్షిగా వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థనంతటిని మీరు విన్నారని, ప్రతి సమస్య నుండి వారికి విడుదలను అనుగ్రహిస్తారని నమ్ముతూ ప్రేమగల యేసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.